चंद्रबाबु नायडु गारु तीरु राष्ट्रंलो प्रति अभिवृद्धि कार्यक्रमान्नि अड्डुकोवडमे लक्ष्यंगा कोर्टुल्नि आश्रयिंचि स्टेलु తను చేసినటువంటి అక్రమాలను వెలుగు తీస్తున్నటువంటి సందర్భంలో స్టేలు చంద్రబాబు పేరు మారిపోయి స్టేలు బాబుగా తన ఆ తెలుగుదేశం పార్టీ జామైపోయి జూమ్ లో మాట్లాడేటువంటి రీతిగా వారి ప్రవర్తన ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడంలోనూ స్టేలే చేస్తున్నాడు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామంటే స్టే తెచ్చాడు అమరావతిలో అక్రమాలు అవినీతి జరిగింది దీని వెలుగు తీస్తాము అనేటువంటి రీతిలో ఏసీబీ విచారణ చేపట్టిన సందర్భంలో భయకంపితుడైపోయి మళ్ళీ స్టేలు తెచ్చుకున్నాడు అందుకే నేను స్టేలు బాబు అంటున్నాను ఆయన స్టే అయిపోయాడు జామ్ అయిపోయాడు జామ్ పార్టీ ఇవాల జూమ్ లో మాట్లాడుతా ఉన్నాడు జూమ్ మాటలు ఎవరు వినరు జామ్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇక జామ్ లోనే ఉండాలి స్టేలు తోటే ఆయన స్టే అయిపోతాడు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పని కట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇతర శక్తులతో కుమ్మక్కై ఒక కుట్రపూరిత రాజకీయాలకు తెరదీసిందనడానికి ఒక నిదర్శనం గత 10-15 రోజులుగా దేవాలయాల ఆస్తుల యొక్క ఆస్తులను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారనేటువంటి స్పష్టమైంది ఎందుచేతంటే అంతర్వేదిలో రథఘటన జరిగినటువంటి మరుక్షణమే మేమందరం ప్రభుత్వం స్పందించింది నేను స్వయంగా వెళ్ళాను లక్ష్మీనరసింహస్వామి వారి భక్తుడిగా అక్కడ చూసి పరిస్థితిని వివరించే లోపులోనే హిందుత్వం అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు అయ్యా తెలుగుదేశం పార్టీ పాలనలో ఉన్నప్పుడు పెంటపాడులో రథం దగ్ధమైతే కనీసం మినిమం విచారణ చేయనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాల ఈ ఆరోపణలు చేసి ప్రజల్ని మబ్బిపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుక జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విచారణకైనా సిద్ధమని చెప్పాడు సిబిఐ అడిగారు సిబిఐని రాష్ట్రానికి రావొద్దన్న చంద్రబాబు నాయుడు అడిగినా కూడా సిబిఐ విచారణకి ఆదేశించినటువంటి చిత్తశుద్ధికర నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కాలంలో సదావర్తి భూములు 40 గుళ్ళను కూల్చేశాడు పుష్కరాల్లో 29 మంది చావు కారణమయ్యాడు దేవాలయాల సింహాచలం దేవాలయ ఆస్తుల్ని అన్యగ్రంతం చేశాడు ఆస్తుల్ని ఎలా కబ్జా చేశాడో తేటతెల్లం కాబోతా ఉంది ఏదైతే తను కోరినటువంటి సిబిఐ ఎంక్వైరీ ఉందో ప్రతి దాంట్లోనూ చంద్రబాబు నాయుడు అవినీతిని వెలికి తీసే రోజులు దగ్గరలోనున్నాయి అనేటువంటిది స్పష్టంగా చెప్పగలను।